నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం రెండు కీలక నియోజకవర్గాల్లో వైసీపీ అధినేత సీఎం జగన్ చేసిన మార్పులు సంచలనం రేపుతున్నాయి అవి కూడా పార్లమెంట్ స్థానాలే కావడం గమనార్హం బలమైన కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎవరు ఊహించని విధంగా చేసిన మార్పులు రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి అవే ఒకటి ఏలూరు పార్లమెంట్ స్థానం రెండు విశాఖపట్నం పార్లమెంట్ స్థానం ఈ రెండు నియోజకవర్గాలు ప్రస్తుతం కమ్మ నేతల చేతిలోనే ఉన్నాయి విశాఖ ఎంపీగా వైసీపీ నాయకుడు ఎంవివి సత్యనారాయణ ఉన్నారు ఈయన కమ్మ వర్గానికి చెందిన నాయకుడు తొలిసారి టికెట్ తీసుకొని గత ఎన్నికల్లోనే విజయం దక్కించుకున్నారు ఇక ఏలూరు నుంచి కూడా కమ్మ వర్గానికి చెందిన కోటగిరి శ్రీధర్ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఈయనను కూడా పక్కన పెట్టారు గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఆయనకు సొంత కేడర్ నుంచి అసంబంధి శాఖ రావడంతో పక్కన పెట్టారని చర్చ ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఆయా జిల్లాల్లో కాదు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇప్పటివరకు గత 4 ఎన్నికలను చూసుకుంటే బీసీలకు ఇక్కడ ఛాన్స్ లేదు గతంలో ఏలూరు నుంచి మాగంటి బాబు ప్రాతినిధ్యం వహించారు తర్వాత ఇదే సామాజిక వర్గం నేత కోటగిరి ఇక్కడ నుంచి గెలుపు గురమెక్కారు ఇప్పుడు ఇక్కడ బీసీ సామాజిక వర్గం యాదవ్ కులానికి చెందిన కారుమూరి సునీల్కు వైసీపీ టికెట్ ఇచ్చేసింది ఇక విశాఖలోనూ కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే గతంలోని కాంగ్రెస్ టీడీపీ బీజేపీ కూడా కమ్మలకి ప్రాధాన్యం ఇచ్చాయి కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి విజయం దక్కించుకోగా బీజేపీ నుంచి కంభంపాటి హరిబాబు విజయం దక్కించుకున్నారు తర్వాత వైసీపీ ఇక్కడ గెలుపుగురం ఎక్కింది అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఇక్కడ కమ్మ వర్గానికి టికెట్ ఇచ్చింది ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు బీసీ నాయకులు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి జగన్ టికెట్ ఇవ్వడం సంచలనంగా మారింది దీంతో ఈ రెండు నియోజకవర్గాలు కూడా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు బీసీలకు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీ ఎలాంటి అడుగులు వేస్తుందనే ఇది కూడా చర్చనీయాంశంగా మారింది